వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మహాలక్ష్మి కేసీఆర్ది బస్సు యాత్ర బల ప్రదర్శన రైతులతో అసహనం పదేళ్ల పాటు అధికారంలో ఉండి తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు పడుతున్నారు పార్టీ ఓటమి తర్వాత ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు జాతీయ రాజకీయ ఆకాంక్షతో ఆకాశానికి నిచ్చిన వేసిన ఫలము దక్కలేదన్నట్లుగా తయారైంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయంతో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది దాంతో జాతీయ రాజకీయాల ఊసెత్తడానికి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు భయపడే పరిస్థితి ఏర్పడింది అసలు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో నిలబెట్టేందుకు అభ్యర్థులే కరువైన పరిస్థితి పిలిచి టికెట్ నిచ్చినా పోటీ నుంచి నేతలు తప్పుకుంటున్న పరిస్థితి ఎలాగోలా తంటాలు పడి అభ్యర్థులను నిలబెట్టినా రాష్ట్రంలో ఒకటి రెండు లోక్సభ స్థానాల్లో విజయం సాధించడమే గగనమంటూ సర్వేలు చెబుతున్నాయి ఈ స్థితిలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఇప్పటి పెద్దగా ప్రజల ముందుకు రాని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరువు కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అంటూ జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో పర్యటించారు అయితే ఆయన బస్సు యాత్ర ఆద్యంతం జనంతో సంబంధం లేకుండానే సాగిపోయింది వంద కార్ల భారీ ర్యాలీతో సాగిన కేసీఆర్ బస్సు యాత్రను రైతులు పెద్దగా పట్టించుకోలేదు ఎల్ కారణంగా వర్షాలు పడక నీటి వనరులు తగ్గిపోయి రిజర్వాయర్లు ఎండిపోయి సాగుకు నీరందకుండా పోయింది వాస్తవమే అయితే ఇంతటి కరువుకు కారణం రేవంత పాలనే అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను రైతులు పట్టించుకోలేదు రేవంత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు అయినా ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి కొంత సమయం ఇవ్వాలి కదా అన్న చర్చ రైతుల్లోనే జరుగుతోంది అందుకే కేసీఆర్ రేవంత్ సర్కారుపై సంధించిన విమర్శనాస్త్రాలు రైతులు పట్టించుకోలే కేసీఆర్ ప్రసంగాలకు విమర్శలకు జనం నుంచి స్పందనే కనిపించలేదు రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్న పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకొని రేవంత్ సర్కార్ను ఎండగట్టాలన్న కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టినట్లుగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు తన పదేళ్ల పాలనలో నీటి కష్టాలు లేవని రైతులు సంతోషంగా ఉన్నారని అధిక దిగుబడి సాధించారని ఇప్పుడు రైతులకు అన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వమేనంటూ రైతులను రెచ్చగొట్టి తద్వారా లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్న కేసీఆర్ వ్యూహం ఫలించినట్లు కనిపించడం లేదు ఏసీ ఫ్రిడ్జ్ సౌకర్యవంతమైన పడకలు సోఫాలు వంటి అన్ని హంగులు ఉన్న బస్సులో కూర్చొని వందకు పైగా కార్లు వెనుక కాన్వయ్గా వస్తుండగా సాగిన కేసీఆర్ బస్సు యాత్ర ఆయన అహానికి అద్దం పట్టింది కానీ రైతులను ఆకట్టుకోలేకపోయింది అసలు కేసీఆర్ పాలనను జనం వ్యతిరేకించి దింపడానికి ప్రధాన కారణాలలో ఒకటి అహంకార పూరితమైన ఆయన తీరు అధికారంలో ఉండగా ఎన్నడూ ప్రజలతో మమేకం కావడానికి ఆయన ఇష్టపడలేదు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా స్పందించారు ప్రజాందోళనను అణచివేశారు ఈ కారణాలతోనే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది ఇప్పుడు విపక్ష నేతగా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పటి దర్భాన్ని ప్రదర్శించడం కష్టాల్లో ఉన్న రైతుల పరామర్శకు కూడా మంది మార్బలంతో రావడం జనంలో కేసీఆర్ బలప్రదర్శనకు వచ్చారు తప్ప తమ కష్టాలను చూసి ఓదార్చి స్వాంతను చేకూర్చేందుకు కాదన్న అభిప్రాయం కలిగేలా చేసింది